ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మన టాపిక్ పుష్ప విన్యాసం, ఇన్ఫ్లోరోసెన్స్. మీ అందరికి తెలుసు, పుష్పం అంటే ప్రత్యుత్పత్తి కోసం రూపాంతరం చెందిన కాండమునే పుష్పం అంటారు. ప్రత్యుత్పత్తి కోసం రూపాంతరం చెందిన కాండమునే పుష్పం అంటారు. మరి ఆ పుష్పాలు ఒక నిర్దిష్టమైన నమూనాలో పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ దృగ్విషయాన్నే పుష్ప విన్యాసం అంటారు. పుష్ప విన్యాసం యొక్క నిర్వచనం ఏమిటంటే, పుష్ప విన్యాస వృంతం మీద పుష్పాల అమరిక అభివృద్ధిని పుష్ప విన్యాసము అంటారు. ఇక్కడ ఏ అక్షం మీదైతే పుష్పాలు అమరి ఉంటాయో ఆ అక్షమునే పుష్ప విన్యాస వృంతం అంటారు. దాని పెడెంకిల్, ద యాక్సిస్ విచ్ బియర్స్ ఫ్లవర్స్ ఈజ్ నోన్ యాజ్ పెడెంకిల్. దాని పుష్ప విన్యాస వృంతం అంటారు. అయితే పుష్పించే మొక్కల్లో పుష్పాలు రెండు ప్రధానమైన పద్ధతులలో అమరి ఉంటాయి. కాబట్టి పుష్ప విన్యాసాన్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజించుకున్నాము. మొదటి రకము మధ్యాభిసార పుష్ప విన్యాసం లేదా అనిశ్చిత పుష్ప విన్యాసం. రెండవది నిశ్చిత పుష్ప విన్యాసం. దీన్నే ఇంగ్లీష్లో సైమోస్ అంటాము, దీన్నే ఇంగ్లీష్లో రెసిమోస్ అంటాము. సో పుష్పించే మొక్కల్లో పుష్పాలు రెండు ప్రధాన పద్ధతులు అమరి ఉంటాయి. మొదటిది మధ్యాభిసారం. తెలుసుకుందాం, మధ్యాభిసారంలో పుష్ప విన్యాస వృంతం పెరుగుదల అపరిమితం. పుష్ప విన్యాస వృంతం పెరుగుదల అపరిమితం, ఇది ఎప్పుడు పెరుగుదలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. రెండవ ప్రధాన లక్షణం ఏమిటంటే, మధ్యాభిసార పుష్ప విన్యాసంలో పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. అగ్రాభిసార క్రమం అంటే పుష్ప విన్యాసాక్షంలో పుష్పాల అభివృద్ధి అనేది, పుష్పాలు ఏర్పడటం అనేది ఆధార భాగము నుండి అగ్ర భాగం వైపు కొనసాగుతుంది. కాబట్టి ఆధార భాగంలో మనకి ముదురు పుష్పాలు కనిపిస్తాయి, అగ్ర భాగంలో లేత పుష్పాలు కనిపిస్తాయి. ఈ రకమైన అమరికను అగ్రాభిసార క్రమం అంటారు. తర్వాత ఈ అగ్రభాగం పుష్పమును కలిగి ఉండదు, అగ్రభాగము పుష్పమును కలిగి ఉండదు. సో ఇది మధ్యాభిసార పుష్ప విన్యాస లక్షణాలు. అలాగే నిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాస వృంతం పెరుగుదల పరిమితము. ఈ పుష్ప విన్యాస వృంతం కొన భాగము ఒక పుష్పంతో అంతమవుతుంది. సో పుష్పాలు ఆధారాభిసార క్రమంలో అమరి ఉంటాయి. అంటే ముదురు పుష్పాలు పైన ఉంటాయి, లేత పుష్పాలు లేక యంగ్ పుష్ప లేత పుష్పాలు కింది భాగంలో ఉంటాయి. దీనే ఆధారాభిసార క్రమం అంటాము. ఇప్పుడు మనం మధ్యాభిసార పుష్ప విన్యాసాల గురించి విపులంగా తెలుసుకోబోతున్నాము. మధ్యాభిసార పుష్ప విన్యాసాలు అనేక రకాలు. సామాన్య అనిశ్చిత, సమశికి, గుచ్చం, కంకి, స్పాడిక్స్, శీర్షవత అనే రకాలు ఉన్నాయి. మొదటగా సామాన్య అనిశ్చిత, ఇందులో పుష్ప విన్యాస వృంతము మీద పుచ్చయుత వృంతయుత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. ఎగ్జాంపుల్ మాంజిఫెరా ఇండికా అంటే మామిడి, క్రొటిలేరియా జెన్సి అంటే జనము. ఇవి సామాన్య అనిశ్చితకు ఉదాహరణ. రెండవది సమశికి కారిం అంటాం. సమశికి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పుష్ప విన్యాస వృంతంలో ఆధార భాగం నుంచి వెలువడే పుష్పాలకు పొడవైన పుష్ప వృంతము ఉంటుంది. అగ్రభాగం నుంచి వెలువడే పుష్పాలకు పొట్టి పుష్ప వృంతం ఉంటుంది. కావున పుష్పాలన్నీ కూడా ఇంచుమించు సమాన ఎత్తులో అమరి ఉంటాయి. కాబట్టి దీని సమశికి పుష్ప విన్యాసం అంటారు. ఇది కేసియా మన బతుకమ్మ తంగేడు పువ్వులో ఈ రకమైన పుష్ప విన్యాసం కనిపిస్తుంది. అలాగే కాలీఫ్లవర్లో కూడా సమశికి పుష్ప విన్యాసం ఉంటుంది. తర్వాత గుచ్చం. గుచ్చం చూడండి, ఇందులో పుష్ప విన్యాస వృంతం కొన భాగం నుంచి పుష్పాలు గుచ్చయుత వృంతయుత పుష్పములు గుత్తులుగా ఏర్పడతాయి. ఇందులో పుష్పముల పుచ్చములన్నీ కలిసి ఒక వలయాకార నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే పరిచక్ర పుచ్చావళి, పరిచక్ర పుచ్చావళి అంటారు.
ఓకే సో దీనిని గుచ్చమైన పుష్ప విన్యాసం అంటాము. ఇది మనకు అలియం జాతులలో ఉల్లిగడ్డ మరియు ఎల్లిగడ్డ జాతులలో ఉంటుంది, అలాగే కోరియాండ్రం కొత్తిమీరలో కూడా ఉంటుంది. తర్వాత కంకి, జొన్న కంకి, మొక్కజొన్న కంకి, సజ్జ కంకి అంటాం కదండి. సో కంకి అనే పుష్ప విన్యాసము పోయేసియల కుటుంబ మొక్కల ముఖ్య లక్షణము. సో ఈ కంకిలో ఏంటంటే పుష్ప విన్యాస వృంతం మీద పుచ్చయుత వృంతరహిత పుష్పాలు, వృంతరహిత పుష్పాలు, పుష్పాలకు ఉండే కాడ వంటి భాగాన్ని పుష్ప వృంతం అంటాం కదండి. ఇక్కడ సామాన్య అనుచితిలో పుష్పాలు వృంతయుతాలు, కంకిలో మాత్రం పుష్పాలు వృంతరహితాలు. సో కంకి లక్షణం ఏంటంటే పుష్ప విన్యాస వృంతం మీద పుచ్చయుత వృంతరహిత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ అకిరాంతస్ అంటే ఉత్తరేని మొక్క, వరైజా అంటే వరి. సో ఈ కంకి అనేది పోయేసి కుటుంబ ముఖ్య లక్షణము. తర్వాత మధ్యాభిసార రకాల్లో ఐదవది స్పాడిక్స్ పుష్ప విన్యాసం మనకు కోలకేషియాలో కనిపిస్తుంది. స్పాడిక్స్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే స్పాడిక్స్ లో పుష్ప విన్యాస వృంతము కొంత దళసరిగా మందంగా ఉంటుంది. దీని మీద ఏకలింగ వృంతరహిత ఏకలింగ పుష్పాలు, వృంతరహిత ఏకలింగ పుష్పాలు ఈ పుష్ప విన్యాస వృంతం మీద అమరి ఉంటాయి. మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒక పుచ్చము ఒక మట్ట వెడల్పైన మట్టలాగా మారి మొత్తం పుష్ప విన్యాసాన్ని రక్షిస్తూ ఉంటుంది. దీని స్పాడిక్స్ పుష్ప విన్యాసం అంటారు. కోలకేషియాలో మ్యూసా పారడైసికా అరటిలో కనిపిస్తుంది, కొబ్బరిలో కూడా కనిపిస్తుంది. తర్వాత మధ్యాభిసార పుష్ప విన్యాసాలలో చివరిది ఏమిటంటే శీర్షవత్తు పుష్ప విన్యాసం. పుష్ప విన్యాసాలలో అత్యున్నత పరిణితి చెందిన పుష్ప విన్యాసంగా దీన్ని భావిస్తారు. శీర్షవత్తు పుష్ప విన్యాసంలో ఏమవుతుందంటే పుష్ప విన్యాస వృంతము సాధారణంగా ఇతర పుష్ప విన్యాసాల్లో పుష్ప విన్యాస వృంతము నిటారుగా ఉంది, కానీ ఇక్కడ శీర్షవత్తు పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాస వృంతము బల్లపరుపుగా కానీ కుంభాకారం కానీ చదునుగా ఉంటుంది, బాగా కుదించబడి ఒక బల్లపరుపు ఆకారంగా మారుతుంది. దీని మీద ఏకలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు అలాగే ద్విలింగ పుష్పాలు ఇవన్నీ కూడా వృంతరహిత పుష్పాలు, వృంతరహిత ఏకలింగాలు మరియు ద్విలింగ పుష్పాలు ఈ బాగా కుదించబడ్డ పుష్ప విన్యాస వృంతం మీద అమరి ఉంటాయి. ఈ పుష్పాలన్నీ కూడా పరిణామంలో చిన్నవిగా ఉంటాయి కాబట్టి శీర్షవత్తు పుష్ప విన్యాసంలోని పుష్పాలను పుష్పకాలు ఫ్లోరెట్స్ అంటాము. ఎగ్జాంపుల్ ట్రైడాక్స్, గడ్డి చామంతి, సన్ఫ్లవర్, సూర్యకాంతం, పొద్దుతిరుగుడు పువ్వు. సో ఈ శీర్షవత్తు పుష్ప విన్యాసం అనేది అస్టరేసి అనే కుటుంబ మొక్కల ముఖ్య లక్షణంగా భావిస్తారు. కాబట్టి ఈ మధ్యాభిసార పుష్ప విన్యాసం యొక్క రకాలు మీరు ఖచ్చితంగా ఆ రకాలను ప్రస్తావించాలి, వాటికి సంబంధించిన ఇలాంటి స్కీమాటిక్ డయాగ్రామ్స్ వేయాలి, ఎగ్జామ్స్ వేయాలి. ఇది 8 మార్కులలో 8 మార్క్స్ లో చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వచ్చే ప్రశ్న.